హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వర్షాలైతే ఫుల్గా కొడుతున్నాయి, అసలు బట్టలైతే ఆరడమే లేదు. చాలా అంత ఏదోలా అనిపిస్తుంది. మీకెలా ఉన్నాయి వర్షాలు? మాలాగానే వర్షాలు ఇప్పటికీ కొడుతూ ఉన్నాయని కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా అటు విజయవాడ సైడ్ అయితే మొత్తం ఇండ్లే మునిగిపోతూ ఉన్నాయండి. న్యూస్లో చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ మా ముందు ఒక ఫ్లాట్ ఉంది, అందులో చూడండి వాటర్ ఒక చెరువులాగా అయిపోయిందనమాట. అనేది రావట్లేదు, చెట్లు అయితే మొత్తం విరిగిపోయినాయి. మన మునగ చెట్టు కూడా ఇక నుంచి మనకు లేదండి. దగ్గర 1 ఇయర్ నుంచి మనకి కాయలు అండ్ ఆకులను ఇస్తూ ఉందనమాట. నేను 2-3 సార్లు మునగాకు పొడి కూడా చేసిన. ఇంకా కాయలైతే మాకే కాకుండా మా చుట్టూ అందరికీ కూడా దాన్ని టేస్ట్ కూడా సూపర్గా ఉండేవండి. కొన్ని మునక్కాయలు చేదుగా వస్తాయి కదా, ఇది అట్లా కాకుండా లోపల మొత్తం గువ్వ ఎక్కువగా ఉండి కాయలు పెద్దగా అయినా కూడా ముదరకుండా మంచిగా ఉన్నాయన్నమాట. ఈ చెట్టును చిన్న చిన్న ముక్కలుగా కొట్టిక బయట పడేయడమే. ఇంకా ఇటు సైడ్ గోంగూర చెట్లు, అటు వెనకాల సైడు బెండ చెట్లు గిన ఉన్నాయి. లోపల కూడా గడ్డి ఎక్కువైపోయిందండి. ఈరోజు గడ్డి ఎట్లా తీయాలనుకుంటున్నా, ఒక షార్ట్ వీడియో మీకు పెట్టిన కదా గడ్డి కలిసినప్పుడు, ఒక 20 డేస్ బ్యాక్. 20 డేస్కే మళ్ళా ఈ మన గార్డెన్ అయితే ఇట్లా అయిపోయిందనమాట, గడ్డి ఎక్కువ అయిపోయింది. ఎండలు లేవు, అప్పుడప్పుడు వర్షాలు కొట్టడం వలన గడ్డి తొందరగా విరిగింది. ఈ రోజైనా రేపైనా గడ్డి అయితే తీయాలని అయితే అనుకుంటూ ఉన్నానమాట. కొంచెం సేపు వాన తగ్గినా కూడా గడ్డి అయితే తీస్తానండి. ఇక నేను వెయిట్ చేయలేనమాట, అంత గడ్డి అయిపోయింది. ఇంకా గడ్డి తీసిన తర్వాత మీకైతే వీడియో షూట్ చేసి చూపిస్తాను. ఇంకా మార్నింగ్ టైంలో అట్లా బయట క్లీనింగ్ వర్క్ అయిపోయిన తర్వాత చూపించిన అనమాట. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు అంతా ఊడ్చేసి తుడుచుకొస్తూ ఉన్నానండి. ఒక్కసారి కొంచెం గట్టిగా కురిసిన తర్వాత పోతే ఏం కాదు, కానీ అదే పనిగా నైట్ అంతా మార్నింగ్ అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా పడుతూ ఉంటే అస్సలు మంచిగా అనిపించదండి నాకైతే. అసలు ఏ పని చేయాలనిపించదు, అంత బురద బురదలాగా మబ్బు మబ్బులాగా ఉంటుందన్నమాట. కొంచెం ఎండ ఉంటేనే మనకి యాక్టివ్గా అనిపిస్తుంది, పనులన్నీ చక్కచక్క చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇల్లు ఊడ్చి తుడిచిన కదా, ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చి చూపిస్తూ ఉన్నానమాట. నైటే గిన్నెలు కొన్ని పెద్దవి ఉంటే తోమేసుకున్నా, మిగతా మేము మిషన్లో వేసేసుకున్నాను. అయితే కౌంటర్ టాప్ అంతా కడిగి స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. దాదాపుగా నేను ఎక్కువ ఇట్లనే చేస్తానన్నమాట. మార్నింగ్ మనకి కిచెన్లోకి వస్తే ఇట్లా ఫ్రెష్గా అనిపిస్తుంది, ఏ పని అయినా చేయాలనిపిస్తుంది అన్నమాట. ఇంకా మనకి కిచెన్లో గిన్నెలు అవన్నీ అట్లనే ఉన్నాయనుకోండి, మనకి ఒక 1-2 అవర్స్ అయితే గిన్నెలు తోమడానికి స్టవ్ కడగడానికే సరిపోతుంది అన్నమాట. తొందరగా చేద్దాం అనుకున్న అన్ని పనులు లేట్ అయిపోతూ ఉంటాయి. ఒక కిచెన్ మనకి వర్క్ లేదనుకోండి, అన్ని పనులు యథావిధిగా సాగిపోతూ ఉంటాయి. ఇంకా మా వారైతే టీ పెట్టు, బయట వర్క్ లోపల వర్క్ క్లీనింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతూ ఉన్నామన్నమాట. బిజీగా ఉన్నా కూడా మనం ఏ కొంచెం టైం అయినా కూడా మన ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. పిల్లలు ఇప్పుడు బాబు ఎట్లాగూ హాస్టల్కి వెళ్తాడు, పాప కాలేజీకి వెళ్ళిపోతుంది, తన పనికి తను వెళ్ళిపోయిండు. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా నా పనులు నాకే ఉంటాయి. ఇంకా ఏ కొంచెం టైం కూడా మేము స్పెండ్ చేయలేము. టీ తాగి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసిందంటే ఇంకా వెళ్ళిపోతాడు తన పనికి. ఇలా టీ తాగేటప్పుడైనా కనీసం 15 మినిట్స్ లేక 10 మినిట్స్ అయినా కూడా ఇలా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ స్పెండ్ చేస్తామండి. మేమైతే ప్రతిరోజు కూడా ఇలా బయట కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. పాపకైతే ఇడ్లీ పెట్టేసిన, కొంచెమే ఉండే పాప కోసమే ఉంటే అది పెట్టేసి పంపించేసిన. ఇంకా మా వారికైతే నేను ఉప్మా చేద్దామనైతే అనుకుంటూ ఉన్నాను. ఇంకా హడావిడిగా అదే ఉందన్నమాట, పూజ కూడా చేసేసుకోవాలి. తనకి ఉప్మా చేసి పెట్టించేసి నేను ఇంకా పూజ అయితే చేసేసుకుంటాను ప్రశాంతంగా. ఇంకా పూజ తర్వాత చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఉప్మా రవ్వనైతే వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఒక చిన్న కప్పు. తన కోసమే మా వారి కోసం కొంచెమే చేస్తూ ఉన్నానండి. ఇంకా ఇందులో ఆయిల్, పచ్చిమిర్చి, జీలకర్ర ఆవాలు, ఇంకా ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొన్ని పప్పులు వేసిన, కొన్నేమో పల్లె గింజలు కూడా వేసిన, అట్లా సింపుల్గా చేసేస్తూ ఉన్నానమాట. ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు అనేది మంచిగా ఫ్రై కావాలండి. ఇదిగో చూసిరు కదా, రవ్వను కూడా మంచిగా వేయించి పెట్టేసుకున్నాను నెయ్యితో. ఇందులో కూడా కొంచెం నెయ్యి కొంచెం నూనెతో చేస్తూ ఉన్నానమాట. మా వారికి నెయ్యి అంటే చాలా ఇష్టం. నెయ్యితో చేస్తేనే ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వని వేయించుకున్నానమాట. ఇంకా అదే గ్లాస్తో 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్న. రుచికి సరిపడేంత సాల్ట్ వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఎంత మంచిగా మరిగితే ఉప్మా అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువసేపు మరిగించినా కూడా ఆ వాటర్ అనేవి ఇంకిపోయి ఉప్మా అనేది ఉడకదండి, గట్టిగా అయిపోతుంది. అది కూడా చూసుకోవాలి. ఇక్కడ మరుగుతూ ఉన్నప్పుడే నేను కొంచెం కొంచెం రవ్వను వేస్తూ కలుపుతున్నాను స్టవ్ సిమ్లోకి పెట్టుకొని. ఇలా ఒక్క గ్లాస్కి 4 గ్లాసెస్ వేసుకుంటేనే ఉప్మా అనేది మంచిగా ఉడుకుతుంది. చూసిరు కదా,
ఇట్లా కలుపుకోవాలి. ఉప్మా అనేది చాలా సింపులే కానీ అది టేస్టీగా ఉంటేనే తినాలనిపిస్తుంది. ఏ కొంచెం సాల్ట్ తక్కువైనా, పచ్చిమిర్చి తక్కువ వేయడం కానీ, మనం నెయ్యి వేయకుండా చేయడం కానీ, లేకపోతే మనకి తాలింపు మంచిగా వేగకపోయినా కూడా మనకి ఉప్మా అనేది అసలు నోట్లోనే పెట్టుకోబుద్ధి కాదు. ఉప్మా అనేది టేస్టీగా ఉంటేనే తినాలనిపిస్తుంది. చపాతి లేక దోశ ఇడ్లీ కాదు కదా, వాటికి చట్నీ చేస్తాం కాబట్టి కాంబినేషన్ అట్లా అయిపోతుంది అన్నమాట. ఇది మనం చట్నీ చేయకపోయినా కనీసం మామిడికాయ పచ్చడితోటైనా తినేయచ్చు. ఇంకా మా వారు పెరుగు వేసుకొని తింటాడనమాట ఈ ఉప్మాలో, తనకు చాలా ఇష్టం. ఇలా మనము దింపిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసి కలుపుకున్నామనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అప్పుడు నేను కొంచెమే వేసిన అండి నెయ్యి, అయితే మరీ ఎక్కువనైతే వాడము, అది మనకి మంచిది కాదు కదా అంత ఎక్కువ వాడినా కూడా. కాకపోతే లాస్ట్లో ఇట్లా కొంచెం నెయ్యి వేసి కలపండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మా వారికైతే మామిడికాయ చట్నీ అండ్ ఉప్మా పెట్టి ఇచ్చేస్తూ ఉన్నానన్నమాట. కొంచెం మామిడికాయ చట్నీతో తిన్న తర్వాత కొంచెం పెరుగుతో తింటాడు. మీలో ఎంతమంది ఉప్మాలో పెరుగు వేసుకొని తింటారో నాకు కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఒకవేళ తినకపోతే ఒకసారి టేస్ట్ చేసి మీరు నాకు మళ్ళీ పెట్టండి కామెంట్, అయితే ఎట్లుందనేది కూడా. చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే. చూసారు కదా, ఉప్మా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా నేను మా వారికైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా మా మామయ్య అయితే వచ్చిండు. ఇంటి దగ్గర పొలం వర్క్ చేస్తాడు కదా ఆ మామయ్య అన్నమాట, చెట్టును కొట్టిద్దామన్నాం. ఇంకా నాకైతే చాలా చాలా బాధగానైతే ఉందండి, ఆ చెట్టు బయటకు వెళ్ళిపోతుంది అంటే మాత్రం పాపం. ఏమైంది ఏమైంది అని అడుగుతారు మళ్ళా. కాయలు తెంపవా మామయ్య, ఇగురు రాదా? అంతేనా గాడ, అందుకే మూరెడు అంటాడు మరి. కానీ ఇంత పెద్ద చెట్టు మామయ్య, ఘోరంగా బాధ అనిపిస్తుంది. అది కూడా ఏరు లోపలికి పోనట్టున్నది అది కదా. ఫస్ట్కి కాయలు తెంపవా మామయ్య, గిట్ వచ్చి ఇయో ఇక్కడ కాయలు ఉన్నాయో గీడున్నాక అక్కడ ఎండ్ల నన్ను వేసుకుందాం టమాటాల ఇట్లా ఎండిపోలే మామయ్య. ఇయో ఇక్కడ చూడు లేతగా ఉన్నాయి. గిళ్ళకెళ్ళరా, గిళ్ళకెళ్ళి వచ్చి తెంపు. ఏ మొన్న తెంపినా, మొన్న తెంపి ఒకరోజు ఫ్రై చేసిన ఉన్నాయా ఇంకా చెట్ల మీద? ఏ మాకు కరువు కరువు అవుతుంది మామయ్య. ఇయో ఇటున్నాయి, ఒక అక్కడ మీద ఉన్నాయి. లాస్ట్ కాయలా మామయ్య ఇక కదా. పాపం ఇంత పెద్ద చెట్టు ఎన్నో సార్లు ఇచ్చింది ఎంతోమందికి కాయలు, ఇవి ఆడవాళ్ళందరికీ సరిపోయేది. అన్నీ తెంపు, అల్లిపోయినట్టు అయినాయా? ఈ కిందికి ఒకటి ఉన్నది, బాగా వాడిపోలే కానీ మంచిగానే ఉన్నాయి, ఎండ కొట్టలే కదా. ఈ ఆకు కూడా కావాలంటే కావాలన్నప్పుడు దొరకనే దొరకది. అవి ఎండిపోయిన కాయలకు గింజలు మొలుతాయి మామయ్య, మొలవాయా? విత్తనం అయితే సూపర్ ఉండేది ఇది. ఒకక్కడ కూడా ఒక నాలుగైదు ఉన్నాయి. లాస్ట్ మునక్కాయలు మళ్ళీ ఎన్నడు పోల్వాలి, ఎన్నడు పెద్దగా కావాలి, ఎన్నడు కాయలు కాయాలి. అసలు నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు ఇంత పెద్ద చెట్టు. కోరికతో పెట్టుకున్నాడు కొడుకు, మళ్ళీ మొలకలే తేవాలి కదా మామయ్య. ఇంకున్నాయి ఆట దిక్కు తెంపు, అన్ని తెంపు. ఇక మీకు ఇన్ని అయితే, మాకు ఇన్ని అయితే ఎవరికన్నా ఇద్దాం. నిన్న కొడుకు మొన్న చిన్నాడు నాకు ఎన్నడో చెప్పిండు, ఇది కొట్టేయరా అని. ఏది అడవి సీతాఫలం చెట్టున్నా చూడు,
దాని మండలి గిట్ల కిందికి భూమి కొరిగినాయి పుట్టరా అంటే పుడతాం అన్ని సప్లు పూకున్నా తినికి ఎన్ని సార్లు చెప్పాలి కుట్టం అంటే పుట్టలేదు అన్నా నిన్న అదిగా వచ్చింది కొడదామని అనిపిన కొట్టిన ఎట్లున్నాయి అంటే దానికి మన సినిమాల పుట్టున్నట్టున్నాయి చూడలే ఏంటిది కొంత ఊరు అర్రే మొత్తం పడ్డాయి పెద్దవి ఒకటే గొప్పడు ఫస్ట్ చూస్తే కొంచెం జాగ్రత్తగా చేస్తు అర్రే ఘోరం అసలు ఈ వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలి మామయ్య ఆ చెట్టు కట్టనే ఉంటాయి కావచ్చు అసలు కొద్ది రోజులు మంచిగా అందినాయి మామయ్య కాయలు ఈ చెట్టు పెద్దగా అయినాక కాయలే అందుతలేవు ఇక అదే అదే ఇంత పెద్ద చెట్టు మూరేడుకు కొంచెం ఎక్కువ ఉంచు అన్నాడు తొందరనే తెగుతుంది ఆ గుడ్డలకి అంత బూరుగు చెక్కలు ఎక్కున్నది కదా వాళ్లకు సిటీలు ఉన్న వాళ్ళకి ఏంటంటే బయట కొనుక్కుంటే తెలుస్తుంది కదా మామయ్య మనకి ఇంట్లో చెట్లు ఉండేసరికి వాళ్ళకి సంబరం అయ్యేది గట్లెట్లయింది అక్క అనుకుంటా ఇక కొచ్చాన్లు అత్తనే ఉంటాయి వీడియో పెడితే పోతుంది చెట్టు ఫటాఫట్. ఇంకా మామయ్య కొడుతూ ఉంటే నేను ఇంట్లోకి వెళ్ళి వంట చేసిన అండి. ఇంకా తింటాడు కదా తను కూడా. ఇంకా అందరికీ వంట చేసి మళ్ళీ వచ్చేసి అందులో ఉన్న గడ్డి అంతా వీకినామన్నమాట. 3:00 అయిందండి పీకేసరికి. వర్షం కొడుతుంది, వీడియో తీద్దామంటే చినుకు ఎక్కువైపోయినాయండి. అయినా కూడా వర్షంలోనే గడ్డి అంతా తీసేసినాం. ఇంకా వర్షంలో ఫోన్ కూడా తడుస్తుంది కదా అని చెప్పేసి వీడియో క్లిప్ తీయలేదు. మీకు అయిపోయిన తర్వాత చూపిస్తానండి. చాలా కష్టమైతే అయింది, ఇద్దరం కలిసి గడ్డి అంతా తీసేసినాం. మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలర్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు తొందరగా చూసేయచ్చు. ఇంకొక విషయం, మన ఛానల్ దసరా పండుగ వరకు 1,00,000 సబ్స్క్రైబర్స్ కావాలని నేను కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎంత వరకు తొందరగా ముందుకు తీసుకెళ్తారో చూద్దాము. Thank you for watching this video. Bye friends.